ಶ್ರೀಮತ್ರ ನಮಃ ಶ್ರೀ ತ್ರಿಮುಖ ದುರ್ಗಾದೇವಿ ನಮಃ అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ భోజనం తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ కూర్చొని చేయాలి. ఎందుకు చేయాలి? తూర్పు సూర్యుడు ఉదయించే ప్లేసు, ఉత్తరం దైవికంగా ఉన్న ప్లేసెస్. ఈ రెండు ప్లేసుల్లోని మనం చూస్తూ తినడం వల్ల మనకి నిత్యం అది కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి తూర్పు ఉత్తరం ప్లేసెస్ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భోగభాగ్యాలు, ఇంట్లో సుఖ సంతోషాలు, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ప్లేస్లో మనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకుంటుంటారు. కాబట్టి తూర్పు ఉత్తరం ప్లేసెస్లో భోజనాలు ఎప్పుడు కూడా చూస్తూ చేయాలి. దక్షిణం అండ్ పడమర కూర్చొని చేయడం వల్ల దక్షిణం యమడికి సంబంధించిన ప్లస్, యముడికి సంబంధించిన ప్లస్. అక్కడ తింటే దరిద్రాలు పట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా దొరికే ఆహారం కూడా దొరకకుండా ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం దక్షిణ పడమర చూస్తూ ఎప్పుడు కూడా భోజనం చేయరాదు. ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా చాలామంది రకరకాలుగా వేసుకుంటారు. కానీ వారు ఎట్లా వేసినా పర్వాలేదు, కానీ ఓన్లీ ఫర్ తూర్పు ఉత్తరం చూస్తూ మీరు భోజనం చేస్తే మీ ఇంట్లో సుఖ సంపదలు, సుఖ సంతోషాలు, ధనానికి వృద్ధి చెందడం, ధన అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, ధనం మీ ఇంట్లో కాసులు వర్షం కురచడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, పంచవర్ష ప్రమాణాలు కూడా మీ ఇంట్లో ఉండడానికి ఇది పనికొస్తుంది. పంచవర్ష ప్రమాణం అంటే ఏంటి అంటే 5 రకాల ఒక ప్రమాణాన్ని పంచవర్ష ప్రమాణాలు అంటారు. కావాల్సిన స్వీటు, కావాల్సిన హాటు అంటే స్వీటు, హాటు అంటే కలిగిని, కారము, చేదు అంటే అన్ని రకాల కూడుకున్నదై పదార్థాన్ని పంచవర్ష ప్రమాణాలు అంటారు. కాబట్టి అలాంటి ఉద్యోగాలు మాత్రం తూర్పు ఉత్తరం ఫేసెస్గా కూర్చుంచడం వల్ల పంచవర్ష ప్రమాణాలతో ప్రశాంతంగా జీవించే అవకాశం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.